స్వర్గం నరకం రెండు ఉంటాయి. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఇక్కడ దేవుడని మనం నమ్మితే మనం వెళ్తాం, సరేనా? మనకిష్టం వచ్చిన వేషాలన్నీ వేసుకుని తిరగటం వల్ల మనం పరలోకం చేరం స్వర్గానికి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబం లేదు కాబట్టి నిన్నే దీవించును గాక. నీకు రక్షణ కలుగు దేని. ఎవరైనా చూసినా రోడ్ అమ్మడా చర్చ పలానా ఇండ్లలో ఉందిలే చర్చ్ అని ఏదో హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అదే నీట్గా ఉంటే ఓకే, వాళ్ళది కూడా ఒక దేవాలయం ఉంది, అక్కడ ప్రార్థనా మందిరం ఉందని చెప్పుకుంటారు. దేవునికి సాక్ష్యం పోతుంది, పాస్టర్కి సాక్ష్యం పోతుంది, విశ్వాసులు కూడా వాల్యూ ఉండట్లేదు. కాబట్టి ఇలా ఎవరి మందిరాన్ని వాళ్ళు లోపల కానీ బయట కానీ నీట్గా ఉంచుకోవటం మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఏమి అనుకోబోకండి, ఇది ఉన్న వాస్తవం. ఇది నెల్లూరు జిల్లాలో ఒక గ్రామం, నేను ఏ ఊరు చెప్పను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. బోరింగ్ దొరికింది, కారు శుభ్రంగా గడుపుతున్నాం, మాలు గడుపుతున్నాం, స్నానాలు చేయాలి, లేట్ అయిపోయింది. మీరు కూడా వీడియోస్ ఓన్లీ చూస్తూ ఉండబోకండి, అనేక మందికి షేర్ చేయండి. ఇలా కూడా గాస్పుల్ చేయొచ్చు. ఎప్పుడో ఇంటికి వెళ్ళేది 25 to 30 డేస్కి ఒకసారి, అప్పటి వరకు తిరుగుతూ ఉంటామే. దేవుని పని నిమిత్తం, నా పని నిమిత్తం కాదు. ఇచ్చే ప్రతి పాంప్లెట్ మంచి ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇది చదవగానే మారు మనసు దేవుడు కలిగించాలి వాళ్ళకి, సరేనా? ఈ విధంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మీరు కూడా కనీసం ఇది ఇట్లా కూడా సువార్త చేయొచ్చు అనేది అనేక మందికి షేర్ చేస్తూ ఉండండి. షేర్ కొట్టడం వల్ల మీకు ఏం నష్టమేం లేదు. దేవుడి మాట అనేక మంది వినేవాళ్ళగా మారుతారు, చెప్పేవాళ్ళలాగా ఉద్యోగింపబడతారు. అనేక మంది రిలైజ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే, నేను కూడా ఇలా చేయాలి అని బాగా ఇన్స్పైర్ తీసుకుంటున్నారు, సరేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరంతా ప్రార్థించండి.
వాష్ చేసుకుని కారు స్నానం చేసాము. ఇదంతా పశువుల కోసం వాటర్ ఆడటం కానీ కట్టారు. మళ్ళీ సోపు వాటర్ ఎక్కడంతా పడకూడదని బయటకు తెచ్చుకొని బకెట్ తోటి స్నానం చేసాం, అయిపోయింది. ఇక గాస్పుల్కి బయలుదేరుతున్నాం. ఇచ్చే ప్రతి పాంప్లెట్ మంచి ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇది చదవగానే మారు మనసు దేవుడు కలిగించాలి వాళ్ళకి. సరేనా, ఈ విధంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను, సువార్త చాటుటకు నేను సాగిపో. ఏం పని చేసినా సరే కనీసం మన పక్కన వాళ్ళకి దేవుని గురించి చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే. ఒకసారి ఆలోచించుకో, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసుకో. దేవుడు కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇప్పటి వరకు కూడా ఉన్నావు. నువ్వు దేవుడి గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడబాకండి. దయచేసి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ముగ్గురి కన్నా చెప్పడానికి ట్రై చేయండి. మనం చెప్పాలి అనుకుని మన మైండ్లో అనుకుంటే ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు తినాలి అనుకుంటే తినగలం, లేదంటే ఫాస్టింగ్ ఉండాలంటే ఫాస్టింగ్ ఉండగలం. అట్లాగే మన పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పలేము, ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఇప్పుడు కనుక సిగ్గుపడితే ఖచ్చితంగా ఆయన ముందు ఖచ్చితంగా సిగ్గుపడాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఎవరు పెట్టట్లేదు. అలాంటిది మనమేమో ఆయన కోసం చెప్పిన సిగ్గుపడుతున్నాం. కొంచెమన్నా బుద్ధితో ఆలోచించాలి. సరేనా, ఏమనుకోబోకండి, నా మాటలు ఇట్లాగే ఉంటాయి. ప్రార్థించండి. అనేక మంది నశించిపోయే అగ్నిలో నుంచి లాగే కొంతమందిని లాగుదామని మా ప్రయత్నం. ఆ పాంప్లెట్ తీసుకోవాలి, ఎవరు ఏమనుకోకుండా తీసుకుని చదవగానే పరిశుద్ధాత్మ దేవుడల మనసును మార్చాలి. అనేక మందిని ఆయన రక్షణలోకి ఆయనే మార్చుకోవాలి. మనం ఎవరిని మార్చలేము, దేవుడే మార్చాలి. సరేనా, ప్రైజ్ ది లార్డ్. హలో హలో హలో, ఏ ఊరు మీది? అరే భలే వేసుకున్నా వేషం. రోజు ఎంత సంపాదిస్తాం? అంటే ఏమాత్రం వస్తాయి? పీసీ పల్లె. ఇక్కడ సాయంత్రానికి వెళ్ళిపోతావా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతావా? పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? భార్య పిల్లలు ఏమయ్యారు? ఏమయ్యారు? చనిపోయారా? మరి ఎక్కడ దీని ఎక్కడ పడుకుంటావు? ఎక్కడ దీని ఎక్కడ పడుకుంటావు? ఏమన్నా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? సరే తెలుగు చదువుతావుగా. ఇగో మంచి మాటలో చదువుకో పాప, నీకు ఎందుకు ఇవ్వాలనిపించింది మంచి మాటలు ఒక నిమిషం. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటాయి. చదువుకో, చదువుకో, చాలా బాగుంటుంది. కాదు నీకు తెలుసా, యేసు ప్రభు చాలా మంచి దేవుడు, ఆయన నమ్ముకో మనం స్వర్గానికి వెళ్తాం. ఆయన మనల్ని తయారు చేశాడు. ఆయన సారిపోయేది మేము కర్ణాటక పులివరకి అది తీసుకుపోతున్నాం. ఏ దేని వల్ల అని చెప్పు, మా భాష వల్ల కావాలన్నమాట. మరాఠీ. నువ్వు మరాఠీ క్యాండిడేట్ వా? అంటే మహారాష్ట్ర అయితే ఇక్కడికి వచ్చావా? మహారాష్ట్ర కాదు, కాకపోతే మరాఠీ కూడా వచ్చు. మరాఠీ సరే. నువ్వు గుల్బర్గా పోయావా, కర్ణాటక పోయావా, ముంబై పోయావా, అది కాదు.
నువ్వు ఎవరైనా సరే మంచి దేవుడు ఆయన, మనం స్వర్గం నరకం రెండు ఉంటాయి, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఇక్కడ దేవుడు అని మనం నమ్మితే మనం వెళ్తాం, సరేనా? మనకి ఇష్టం వచ్చిన వేషాలన్నీ వేసుకుని తిరగటం వల్ల మనం పరలోకం చేరం స్వర్గానికి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబం లేదు కాబట్టి నిన్నే దీవించును గాక, నీకు రక్షణ కలుగుదేయను గాక. హలో, హాయ్ అండి. ఏమైనా అంటేనేమో వాళ్ళని విమర్శిస్తున్నారు వీళ్ళని విమర్శిస్తుంటారని అందరూ ఏదో తెగ ఫీల్ అయిపోయి నా మీద వీడియోలు మీద వీడియోలు చేస్తూ ఉంటారు. చూడండి, మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదా, మరి అట్టడప్పుడు మందిరం పరిశుభ్రంగా ఉంచుకోకూడదా? ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నారు ఈ సంఘానికి, ఊరి పేరు చెప్పనులేండి, ఎందుకంటే మళ్ళీ పాప మా పాస్టర్ గారికి తెలిస్తే ఆ విశ్వాసం చూస్తే బాధపడతారు. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం బాగానే ఉంది. అంటే ఇంకా మందిరం ఒకటి ఉండి సండే వచ్చేసి తాళం తీసుకొని ఆరాధన చేసుకుని వాళ్ళ తాళం వేసుకుని వెళ్ళిపోవటమేనా? కనీసం ఈ పరిసర ప్రాంతాలు చూడండి, దరిద్రంగా ఉన్నాయో. సండే తప్ప మిగతా రోజుల్లో పాములు కావచ్చు, ఏమైనా కావచ్చు, లోపలికి వెళ్ళవా? అంటే కనీసం ఆ నీట్గా ఉంచుకోవటం కూడా తెలియదండి క్రైస్తవులకి. మరి అసలు విలేజెస్లో చూడండి, మరి అన్ని పిచ్చి చెట్లు మొత్తం ముళ్ళ చెట్లు. ఎందుకు కనీసం ఒక రోజంతా విశ్వాసులకు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారి దగ్గరుంటే ఇవన్నీరా, నీట్గా చేయరా? అంటే కనీసం అంత ఒళ్ళు బద్దకం అనమాట ఆ పాస్టర్కైనా సరే ఆ విశ్వాసులకైనా సరే. ఎందుకు మన తినే పళ్ళని నీట్గా పెట్టుకుంటాంగా, మంచి మనకు కావాల్సింది చేసుకుని తింటాంగా, మరి దేవుని మందిరం దాని చుట్టూ ఆవరణ కూడా నీట్గా ఉండాలని తెలియదా? దయచేసి మీరు మీ ఇళ్ళల్లో పనులే కాదు, చర్చిలో పనులు కూడా చూడండి. ఇవి చేసుకోవటం వల్ల మనకే మంచిదండి. ఎవరైనా చూసినా రోడ్డు అప్పుడు ఆ చర్చ పలానా ఇళ్ళల్లో ఉంది చర్చ్ అని ఏదో హేళనగా మాట్లాడతారు. అదే నీట్గా ఉంటే ఓకే, వాళ్ళది కూడా ఒక దేవాలయం ఉంది అక్కడ, ప్రార్థనా మందిరం ఉంది చెప్పుకుంటారు. దేవునికి సాక్ష్యం పోతుంది, ఆ పాస్టర్కి సాక్ష్యం పోతుంది, విశ్వాసం కూడా వాల్యూ ఉండట్లేదు. కాబట్టి ఇలా ఎవరి మందిరాన్ని వాళ్ళు లోపల కానీ బయట కానీ నీట్గా ఉంచుకోవటం మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఏం అనుకోబాకండి, ఇది ఉన్న వాస్తవం. ఇది నెల్లూరు జిల్లాలో ఒక గ్రామం, నేను ఏ ఊరు చెప్పను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.